బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్కారం వేదప్రియ గారు. నమస్తే శ్రీలు. బేసిక్గా చాలా మందికి కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూసింది, నా మీద నాకే అసహ్యం వేస్తుంది, నా మీద నాకే చిరాకు వస్తుంది. అసలు ఎందుకు వస్తుంది ఈ సిచ్యువేషన్? ఎప్పుడు వస్తుంది ఒక మనిషికి? అలా వచ్చినప్పుడు ఎలా బయటపడే ఛాన్సెస్ ఉన్నాయంట? ఓకే, ఇది చాలా 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 ఇంకా 100 సార్లు చాలా డీప్ క్వశ్చన్. ఓకే, టు బి ఫ్రాంక్, ఇంతవరకు అడిగిన క్వశ్చన్స్ అన్నీ ఒక ఎత్తు, అయితే ఇది ఒక్కటి ఒక ఎత్తు. ఎందుకంటే వన్ థింగ్, మిథలాజికల్ ఆన్సర్ ఇస్ స్వయం నారాయణం. అంటే స్వయంని నారాయణుడిలాగా చూసుకోలేని వాళ్ళకు వచ్చే కష్టాలు ఇవి. ఓకే, నెక్స్ట్ సెల్ఫ్ లవ్ ఇన్ సైకలాజికల్ లాంగ్వేజ్. ఆ సెల్ఫ్ లవ్ అనేది 0 ఉన్న వాళ్ళకి యూ హ్యావ్ దిస్ పాయింట్. 3, వై డస్ దిస్ హ్యాపన్ అంటే 2-3 రీజన్స్. ఒకటి, జెనెటికల్గా వచ్చిన ట్రామా అయి ఉండొచ్చు. ఓకే, అండ్ ఎలాంటి ట్రామా ఇన్ ద సెన్స్ లైక్ ఎక్స్ప్లెయిన్? యా, సే సపోజ్ ఒక 7 తరాల దాకా జెనెటికలీ ఇట్స్ ప్రూవ్ రిసెర్చ్, 7 తరాల దాకా ఇట్ విల్ కమ్ టు నెక్స్ట్ కేసెస్. ఓకే, ఇది జీన్స్ పరంగా దీని పరంగా ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. 3 జనరేషన్స్ అగో 4 జనరేషన్స్ అగో ఏముంటే ఫియర్, అది ఎలా వస్తుంది అని. ఓకే, ఆన్ అ ప్యారలల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది అట్లాంటా కేస్. నేను ఏదన్నా మాట్లాడినాను అంటే లైవ్ కేస్ విత్ నేమ్స్ అండ్ స్టేట్స్ ఐ కెన్ గివ్ యూ రైట్ అవే. లాయర్ బిడ్డని ఫ్యాక్ట్ లేకుండా మాట్లాడాను, ప్రూఫ్ లేకుండా మాట్లాడాను. ఓకే, నా అట్లాంటా కేస్ ఇది. ఒక అమ్మాయికి చిన్న పాప పుట్టింది. ఓకే, ఆ చిన్న పాప, I've been telling this quite a while in one place or the other. ఆ చిన్న పాప ఎప్పుడు కింద పడిపోతుందో, ఎప్పుడు ఫైర్లో పడిపోతుందో, ఎప్పుడు ఎలా చనిపోతుందో అన్న భయం తనలో ఎప్పుడూ ఉండేది. అది పాప పుట్టిన కపుల్ ఆఫ్ డేస్కే షీ స్టార్టెడ్ హ్యావింగ్ ట్రామా. ఇంకా నా తనతో నవ్వట్లేదు, షవర్ పోవట్లేదు, ఒక నిమిషం అన్నం తినాలంటే కూడా కళ్ళు మూసుకొని తెరిచి లోపల ఏమైనా అయిపోతుందేమో. సో దిస్ అట్లాంటి యుఎస్లో థెరపీ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి, వెన్ దే డిడ్ థెరపీ తెలిసింది ఏమి అంటే, వాళ్ళ అమ్మమ్మ అంటే వెన్ యూ డూ అ హిప్నాసిస్, ఒక థెరపీ ఉంటుంది, రిగ్రెషన్ థెరపీ ఉంటుంది, అగ్రెషన్ థెరపీ, వీ ఆల్ డూ ఆల్ దీస్ థెరపీస్. ఓకే, ఈ థెరపీస్ చేసినప్పుడు మాకు ఏమవుతుందంటే వీ స్టార్ట్ టు సెన్స్ ది జెనెటికల్ బిహేవియర్. తెలిసింది ఏమి అంటే, వాళ్ళ అమ్మమ్మ పెళ్ళి చేసుకోకంటే ముందు షీ హ్యాడ్ అ బేబీ. యుఎస్లో పెళ్ళి తర్వాత ముందు ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. బేబీ తను ఉన్న ఇంట్లోనే యాక్సిడెంటల్గా పాపం ఫైర్ అయ్యి వాళ్ళ పాప చనిపోయింది. ఓకే, దాట్ క్యారీ ఫార్వర్డ్. ఆ తర్వాత ఐ రిపీట్, ఆ తర్వాత వాళ్ళ అమ్మమ్మకి పెళ్ళి అయింది, వాళ్ళ తాతయ్యతో పిల్లలు పుట్టారు, షీస్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్. ఆ ట్రామాలోనే ఏం బతకలేదు, డిప్రెషన్కి పోలేదు, ఊరేసుకోలేదు, నథింగ్. దట్ వాజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హర్ లైఫ్, బట్ స్టిల్ దట్ గిల్ట్ కిల్డ్ హర్ సో బ్యాడ్లీ. ఒక తల్లికి బిడ్డ నా వల్లే చెడిపోయినాడు అన్న బిహేవియర్ ఏదైతే తెలుస్తుందో, కళ్ళు రెప్ప ఎన్నిసార్లు కొడుతున్నాం సిరి, దానికి 1000 రెట్లు ఎక్కువ సార్లు తంతుంది. ఓకే, ఒక మదర్కి. ఆల్ రైట్, దట్ కెప్ట్ ఆన్ యునో కిల్లింగ్ హర్ ఇంటర్నలీ సో బ్యాడ్లీ దట్ ఇట్ ర్యాన్ ఫ్రమ్ జనరేషన్స్ టు జనరేషన్స్. 3rd generation పాప తను, షీ స్టిల్ క్యారింగ్ దట్ అగోని. ఓకే, దీన్ని ట్రామా, జెనెటికల్ ట్రామా అంటారు. యూ కెన్ రిసర్చ్ అబౌట్ ఇట్, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ క్వశ్చన్స్, అన్ఆన్సర్డ్ ట్రామా మీకుంది, ఎక్కడి నుంచి వస్తుంది భయం తెలియకపోతే, ఇట్ జస్ట్ కమెంట్ డైల్ చేయండి, ఐ విల్ హెల్ప్ యూ అవుట్. ఓకే, ఈ ట్రామా ఉంటే ఈ కేసు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బయాలజికల్ ఫియర్ అంటే బాడీ షేమ్ చేసే పేరెంట్స్ ఉంటారు కొందరు. ఆడపిల్ల నువ్వు ఎందుకు పుట్టినావు, మొగుడు కావాలనుకున్నాం. ఓ మై గాడ్, ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ డూయింగ్ దట్. ఎంగేజ్మెంట్ అయితే కూడా సుపిత్ర ప్రాప్తి రస్తు, ఐఎమ్ పర్సనల్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. ఎంగేజ్మెంట్ ఇంకా పర్సనల్ సుపుత్ర ప్రాప్తి రస్తు అంటే వీళ్ళు పెళ్ళి చేసుకొని ఇస్తారా, పెళ్ళి చేసుకోకముందే కానాలనుకుంటారు, వాట్ ఈస్ దట్ దే వాంట్? యూ స్టిల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పేరెంటింగ్ ఇన్ ఇండియా, వెరీ మచ్ అలైవ్. నెక్స్ట్ ఎలా ఉన్నావు, కలర్. ఓకే, నువ్వు ఇన్నాళ్ళకు పుట్టినవు, తెల్లగైతే బాగుండు, ఫేర్ అండ్ లవ్లీ యూజ్ చేయి, తొక్కతోలు యూజ్ చేయి, సున్నిపిండి యూజ్ చేయి. అది ఈ సైజ్ నుంచి విన్నప్పుడు ఏమవుతుందంటే దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గోస్ డౌన్. నెక్స్ట్ ఆఫ్ బీట్ ప్రొఫెషన్ పిక్ చేసుకున్నారు, అందరూ డాక్టర్స్, అందులో ఒక ఆర్టిస్ట్.
కుక్క సావ్ అంటే వాళ్ళది రోడ్డు మీద చచ్చినాకంటే ఇంకా ఈజీగా చచ్చిపోతున్నాడు ఒక్కటేసారికి. 24 గంటలు అంటే వాళ్ళందరూ ఒకటి బ్రెయిన్ ఉన్నవాళ్ళు, వీడు పనికిరానోడు కాబట్టి ఆర్టిస్ట్ అయ్యాడు, అది వాళ్ళ ఇంప్రెషన్, శుభం. కానీ ఆ ఇంప్రెషన్తోనే వీళ్ళని పెంచుతారు కాబట్టి ఈ అబ్బాయికి ఎంత కాన్ఫిడెన్స్ ఉండింటుంది లైఫ్లో, ఆ ఇంపాక్ట్ బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. సో దీన్ని బయాలజికల్ ఇంపాక్ట్ అంటారు. ఓకే, సో ఇలా అనిపించడానికి నేను ఫిట్ కానేమో, నేను హ్యాపీగా లేనేమో, నాకు ఈ ప్రాబ్లం ఉందేమో, నేను దేనికి పనికిరానేమో, ఈ క్వశ్చన్స్ అన్నీ రావడానికి ఇన్ని ఫ్యాక్టర్స్, బయాలజికల్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ కావచ్చు, ఆర్ జెనెటికల్ ట్రామా కావచ్చు. దీస్ ఆర్ ద థింగ్స్. నా వీ విల్ టేక్ ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ నా. ఓకే, హౌ బై ఐ ఫీల్ లైక్ షిట్ అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఈ మూమెంటం రావాలి. ఈ మూమెంటం వస్తే నెక్స్ట్ లైఫ్ మొత్తం బటర్ఫ్లైస్, నెక్స్ట్ లైఫ్ మొత్తం రెయిన్బోస్, నెక్స్ట్ లైఫ్ మొత్తం హ్యాపీ సింగింగ్ సాంగ్స్. ఆ మూమెంటం వస్తేనే నీకు ట్విస్ట్ ఆఫ్ ద లైఫ్. ఈ మూమెంటం రాలేదు అంటే నెక్స్ట్ ఇదే, అది గోడ మీద నిలబడ్డ బిహేవియర్ అన్నట్టు. ఓకే, గోడ మీద నిలబడి నాకు నేను బాగాలేను, నన్ను ఎవరు ఇష్టపడట్లేదు, నేను కరెక్ట్ కాదు, నేను తప్పు పుట్టాను, వాట్ ఎవర్ ఇలాంటి బిహేవియర్ తర్వాత అయితే సూయిసైడల్ కన్నపోతారు, సెల్ఫ్ హార్మ్ కన్నపోతారు. లేదు అయితే ఏంది అన్న మూమెంటం కన్నపోతారు. అయితే ఏంది అని నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఐఎమ్ అ టాల్ గర్ల్. ఓకే, ఐ వాజ్ నెవర్ లైక్ ఆ గిటుగిటు, నేను ఎప్పుడు కాదు పోయి నన్నేం చేయాలి, నా ఫ్యామిలీ అంతా పొడిగింది, నేను పొడిగా అయితే ఏంటిది, అయితే ఏంది, రైట్? సో ఒక లెవెల్ దాకా ఐ ఫెల్ట్ సో యునో అన్కంఫర్టబుల్ వెన్ పీపుల్ సెడ్ ఓమే గాడ్ యువర్ సో టాల్, ఓమే గాడ్ యువర్ సో టాల్ స్కూల్లో ఉన్నప్పుడు. ఒక్కరోజు తర్వాత విని 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 నేను ఇంకా తిరిగి అయితే ఏంది అన్నాను. అయితే ఏంది అన్న వర్డ్ చేంజ్ మై లైఫ్. ఐ సెడ్ అయితే ఏంది తర్వాత ఐ సెడ్ అమ్మ పొడుగుంటే ఏం చేస్తారు మనుషులు అంటే మోడలింగ్ చేస్తారు, మూవీస్లోకి పోతారు, వాట్ ఎవర్, శారీస్ కట్టుకుంటే ముద్దుకుంటే వాట్ ఎవర్, ఆ పాజిటివ్ పాయింట్లు అన్నీ తీసిన బయటికి అన్నీ తీసి ఒక్కొక్క టిక్కి కొట్టుకుంటూ వచ్చిన కొట్టి అయితే ఏంది తర్వాత ఏం చేస్తావు ఇస్ ఇంపార్టెంట్. అయితే ఏంది అని అట్లనే ఉంటావా, అయితే ఏంది అని అసెట్ లాగా మార్చుకుంటావా? ఒకప్పుడు నేను టాల్ ఉన్నాను అంటే కంటికి నీళ్ళు తెచ్చుకునేదాన్ని నేను. నేను టాల్ ఉన్నాను అంటే హౌ బే, నువ్వు కూడా నా అంత టాల్ అంటే పక్కన నిలబడి లేదా పక్కన వచ్చి కూర్చోంటా నేను. ఇవాళ దిస్ చేంజ్ యూ హ్యావ్ టు గెట్, ఇట్స్ లైఫ్ చేంజ్, ఇజంట్ ఇట్? నేను నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అబ్బాయి వాళ్ళు ఎవరైనా నువ్వు చాలా పొడుగున్నావు అంటే నన్ను థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒకప్పుడు నువ్వు పొడుగున్నావు అంటే దట్ గై సెడ్ దిస్, దిస్ గై సెడ్ దిస్ అని మా మమ్మీ దగ్గర ఏడ్చిన రోజులు నాకు ఇంకా గుర్తుకున్నాయి. ది సేమ్ వే if people do not like you, ask them to go do whatever they want to do in life. Nobody has to like nobody, sari, nobody has to like nobody. Once again cheptunnanu, evaru mimmalni ishtapade avasaram ledu. Enduku ishtapadali boss? Ishtapadda tarvata vaadu ellipothadu emona tension enduku ipenta neeku? Unte undadu vikti vikti chettnadu. I am what I am. Unte undu, nenu nachithe naatho undu, nenu nachapothe nee karma. ఈ క్రియేట్, ఈ మొమెంటం క్రియేట్ అయిన రోజు నీకు, నీకు నువ్వే అమ్మవారు, నీకు నువ్వే దేవుడు, నీకు నువ్వే ఎవ్రీథింగ్. పీపుల్ విల్ స్టార్ట్ అట్రాక్టింగ్ టు యూ. పీపుల్ విల్ సే నేను వేదమలా కావాలి, వాట్ డిడ్ ఐ డూ, ఐ డిడ్ నాట్ డూ ఎనీథింగ్, ఐ ఓన్లీ బిలీవ్ నేను ఉంటే నా పక్కన వాడు కూడా నవ్వాలి అన్న నమ్మకం నాకుండే కాబట్టి ఐ మేక్ షూర్ దట్ యుర్ లాఫింగ్ విత్ మీ, ఐ మేక్ షూర్ దట్ యుర్ కాన్ఫిడెంట్ విత్ మీ, ఐ మేక్ షూర్ దట్ యుర్ ఎర్నింగ్ మోర్ దెన్ వాట్ ఎవర్ యూ హావ్ ఎర్న్డ్ ఎర్లియర్. పక్కవాడి కోసం బతకడం అనేది ఎప్పుడు వస్తుంది? నీకు నువ్వు ఎలివేట్ చేసుకోగలిగితే కదా వస్తుంది. ఇఫ్ ఐ ఫీల్ నేను అయిపోయింది, స్టోరీ అక్కడే అయిపోయింది, ఇంకా చేసేది ఏం లేదు, ఇంకా ఏమన్నా చేసేది ఉంది అంటే ఒక కోసుకోవడం తప్ప ఇంకా చేసేది ఏం లేదు. సో దీస్ ఆర్ ద 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ ది స్టేజ్. 1, నేను ఇలా ఉన్నాను, సరే ఇలా ఉన్నాను, మీ నచ్చపోతే చచ్చిపోండి, చచ్చిపోండి, ఎవరికి ఏం కష్టమైతే లేదు. 3 రోజులు ఏడుస్తాడేమో ఏడ్చేటోడు, ఆ తర్వాత గుర్తు కూడా ఉంటుందమ్మా. నేనైతే ఎవరు చచ్చిపోయినప్పుడు నేనేం చీర కట్టుకున్నా నాకైతే గుర్తుకులేదు, ఎవరైనా చనిపోతే బాధపడ్డానేమో కానీ ఆ రోజు నేనేం చీర కట్టుకున్నా నాకైతే గుర్తుకులేదు. ఓకే, మీకు 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 మీరు నచ్చకపోతే ప్లీజ్ చచ్చిపోండి. ఓకే, ఒకటేసారి చచ్చిపోండి అబ్బా, ఊరికే 100 సార్లు మీకు మిమ్మల్ని ఎందుకు చంపుకుంటున్నారు? డోంట్ కీప్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్, ఐఆమ్ బ్యాడ్, ఐఆమ్ దిస్, ఐఆమ్ దట్. నో సారీ, యు హ్యావ్ ఎవ్రీథింగ్ గాడ్ హెస్ గివెన్ యూ.
ఓకే, నువ్వు ఐఎమ్ బ్యాడ్ అని ఆలోచించగలుగుతున్నావు అంటే ఆలోచన చేసే బుద్ధి దేవుడికి ఇచ్చినాడు, దేవుడు నీకు ఇచ్చినాడు. నేను వెన్ ఐ మీన్ సైకియాట్రీ, ఎవడన్నా వచ్చి బట్టలు తీసుకొని పోయినా వాడికి తెలియదు, రైట్? వాడికంటేనైతే యూఆర్ బెటర్. వెన్ సంబడీ ఈజ్ రేపింగ్ దిస్ పర్సన్, హీ వుడ్ నో. ఈ మొలాస్టింగ్లు ఎందుకు అవుతాయి యూనో సైకియాట్రీ కిడ్స్తోని? ఎందుకంటే దే డు నాట్ నో. వాడు వచ్చి కిస్ పెడుతున్నాడా తెలియదు, వాడు వచ్చి దగ్గర తీసుకుంటున్నాడా తెలియదు. అట్లీస్ట్ నీకు అదంతా తెలుస్తుంది కదా. సో నాకు కాలు లేనోడు ఉన్నాడు, కాలు లేనోడు ఉన్నాడు, కోవిడ్లో చచ్చిపోయినోడు ఉన్నాడు, నువ్వు ఇంకా బతికి ఉన్నావు. ఐఎమ్ ష్యూర్ గాడ్ నోస్ యూఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్, దెన్ వై డోంట్ యు ట్రై ఇట్ మ్యాన్. ఒక్కసారి చచ్చిపోండి, లేదా నిమిషం నిమిషం మీకు మీరు చంపుకునే కంటే, బాస్ నేను ఇట్లున్నాను అట్లున్నాను మంచిగా ఉన్నాను, యాజ్ ఈజీగా ఉండి నేను ఇంకా ఏం చేయగలను, బికాస్ ఐఎమ్ లైక్ దిస్ వాట్ షుడ్ ఐ డూ, బికాస్ ఐఎమ్ టాల్ వాట్ షుడ్ ఐ డూ, బికాస్ ఐఎమ్ షార్ట్ వాట్ షుడ్ ఐ డూ, బాస్ నాకు మ్యాథ్ రాదు అయితే నన్ను ఏమిటో చచ్చిపోమంటావా? సచిన్ టెండూల్కర్ కూడా కావచ్చు, రైట్? బాస్ నాకు డాక్టర్ గిరి రాదు అయితే నేనేం చేయమంటో ఆర్టిస్ట్ కూడా కావచ్చు, రైట్? దేర్ ఆర్ 10 other ways టు లివ్ లైఫ్. నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు అన్నది నీకు నిజంగా ఆలోచన వస్తుంది నువ్వు ఆలోచించాలనుకుంటే. నేను 100 ఉండి పెడతా సరిలో, నోట్లో వేసి కుక్కుతా, బట్ స్టిల్ వుడ్ యూ ఎంజాయ్ దట్ లైఫ్? No. Do you enjoy that food? No. Ala kaadu. Nu phone chesina sirilu em chestunnaru ante ee akal aitundi nadu nen biryani undi pedta. Appudu nu biryani tinu. Would you love that? Obvious. Simple. అదే బిర్యానీ, కెమికలీ స్పీకింగ్ అదే బిర్యానీ నువ్వు తినేది, కానీ ఇష్టంగా తిన్నదానికి కష్టంగా తిన్నదానికి డిఫరెన్స్, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. సో నీకు ఎవరైనా నచ్చపోతే అది వాళ్ళ కర్మ బా. నీకు నువ్వు ఐ డోంట్ ఫీల్ గుడ్ అబౌట్ మై సెల్ఫ్ అంటే ఫోన్ తీసి డైల్ చేయకండి, చక్కగా వచ్చేసే. ఐ విల్ టెల్ యూ వై ఈజ్ దట్ యు ఆర్ నాట్ ఫీలింగ్ గుడ్. ఒకటి, ఇంకొకటి, మీకు అత్త లేదు పాపం కష్టాలు పెట్టడానికి, ఆడబిడ్డలు లేరు మిమ్మల్ని సతాయించడానికి, పేరెంట్స్ ఉన్నారు మీకు టైం కన్నం పెట్టడానికి. ఇవన్నీ కష్టాలు మీకు ఉంటే నాకు ఫోన్ చేసి వచ్చేయండి నాన్న, ఎందుకు వేస్ట్ యువర్ టైం? ఎస్, లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఇంతకు ముందు మొదటిగా చెప్పినాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, స్వయం నారాయణం సెల్ఫ్. ఏ దేవుణ్ణి అయితే మీరు ఇష్టపడుతున్నారో ఆ దేవుణ్ణి కించపరిచినట్టే మీకు మీరు ఇష్టపడలేకపోతే, ఎవరిని ప్రేమించాలని అనుకుంటున్నారో ఆ ప్రేమ నీకోసం నువ్వే ఇయ్యలేని వాడివి, నువ్వు ఇంకోటికి మిస్తున్నావు భయ్. సింపుల్, సెల్ఫ్ లవ్, స్వయం నారాయణం, ఈ రెండిట్లో ఏ భాష అర్థమైతే ఆ భాష తీసుకో, వాడుకో, నీకు నువ్వుగా బ్లూమ్ అవ్వు, పక్క వాళ్ళకి అక్కర్ రా బస్. సో ఇలా ఎవరైనా కూడా రిలేషన్షిప్లో కావచ్చు, ఫ్యామిలీ పరంగా ఇష్యూస్ కావచ్చు, ఇలా ఏ దానికి సంబంధించిన డిప్రెషన్, యాంగ్జైటీ, ఇలా ఏదైనా కూడా మాకు మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? సిరిలు, ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి వీఆర్ ట్రైంగ్ టు యునో నో ఈచ్ అదర్, అండ్ ద వే వన్స్ బిహేవియర్ ఈస్ దాట్ ఇంపాక్ట్స్ ద వే వీఆర్ కౌన్సిలింగ్. ఓకే, నా దగ్గర ఒక లెస్బియన్ క్లయింట్ ఉన్నారు, ఓకే, ఒక సెక్షువల్ డిస్ఫంక్షన్ క్లయింట్ ఉన్నారు, ఒక ఎయిడ్స్తో ఉన్నారు, ఒక క్యాన్సర్ ఉన్నారు, ఒక యాంగ్జైటీ ఉన్నారు, ఒక సూసైడల్ ఉన్నారు, అండ్ సో ఆన్ సో ఫోర్త్. ఓకే, మీ కష్టం ఏది అని చూసి నాకు అది నచ్చితే నేను కేస్ టేకప్ చేసేవాళ్ళు కొందరు. ఓకే, మీకు ఏదేమైనా కానీ అబ్బా నేనున్నాను అని నిలబడే టైప్ నేను. ఓకే, నౌ ఐ డూ హ్యావ్ మై కో కౌన్సిలర్స్ హూ కాంట్ టేక్ ఎల్జీబీటీ క్లయింట్స్. నవల కాదబ్బా నేను ఐ కాంట్ డైజెస్ట్ దిస్ అంటారు. అది వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్ బట్టి, వాళ్ళ యాక్సెప్టెన్స్ లెవెల్ బట్టి. సో మీ ప్రాబ్లం ఏంటి అది నాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు. మీ ప్రాబ్లం అనేది ఉంది అనేది నాకు ఇంపార్టెంట్ అంతే. ప్రాబ్లం ఉంది అంటే ఫోన్ తీసి డైల్ చేసేసేయండి, ఆలోచించే అవసరం లేదు. ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఎంత టైం పడుతుంది, ఎవరు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు, ఇవన్నీ కూర్చొని మాట్లాడుకుంటేనే తెలుస్తాయి. ఓకే, మీరు ఫోన్లో మాట్లాడగలిగితే ఫోన్లో సెషన్స్ తీసుకోండి, లేదు పర్సనల్గా రావాలి, మిమ్మల్ని చూస్తేనే నాకు ధైర్యంగా ఉంటుంది మేడం, నా బిడ్డను నేను మీ దగ్గరికి తీసుకొచ్చి నేను పర్సనల్గా మాట్లాడితే కానీ నాకు శాంతి లేదు అన్న పేరెంట్స్ చాలామంది ఉన్నారు. సరే, ఓకే, అలా బిహేవియరల్ డీవియన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ సొంతంగా వచ్చి నన్ను చూసుకుంటే తప్ప వాళ్ళకి అతృప్తి ఉండదు. సో మీరు ఎలాంటి పేరెంట్ అయినా కూడా, మేడం విషయం అంత కిందకి దిగజారు
పర్వాలేదు, కంట్రోల్లోనే ఉంది, కానీ ఎందుకైనా మంచిది అని మాట్లాడాలి అనుకునే వాళ్ళేమో ఫోన్లలో మాట్లాడండి. లేదు నేను ఇంకా నిండా మునిగాను, నాకు ఇంకా దిక్కు తోచట్లేదు అని మీకు మీరుగా నిహత్త అంటారు ఆ సాంస్క్రిట్లో. అలాంటి పొజిషన్లో మీరు ఉంటే ఫోన్ తీసి డయల్ చేసి చక్కగా వచ్చేసేయండి, కమ్ టు ద వెరీ స్పాట్, ఇక్కడే కూర్చొని మాట్లాడదాం, ఏం చెయ్యాలి అన్న సొల్యూషన్ వచ్చిన తర్వాతే నేను మీకు బాయ్ చెప్తాను. ఇది వేద ప్రియ రెడ్డి ప్రామిస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.